రవి ప్రకాష్ సిరికానంద్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం విద్యా సంవత్సరం ప్రారంభమైంది ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి తల్లిదండ్రులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఎందుకంటే ఫీజులు కట్టాలంటే లక్షల్లో కూడా ఫీజులు ఉన్న పరిస్థితి ఇటు ఏ ప్రైవేట్ విద్యా సంస్థకి వెళ్ళినా ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా భారీ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి దీని అంతటినీ కూడా తగ్గించాలి ఫీజులు అనేవి కాస్త తగ్గించాలి ముఖ్యంగా దళితులకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అలాంటి విద్యార్థులకు ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రైవేట్ విద్యా సంస్థల అధినేతలందరూ కూడా ఒకసారి పునరాలోచించాలి ఫీజుల విషయంలో కాస్త ఆలోచించాలంటున్నారు దళిత సంఘాల నాయకులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ప్రస్తుతం శిర్రా బాలాజీ ఉన్నారు ఏం సార్ మీ డిమాండ్ ఏంటి అందరు నమస్కారం ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు అత్యధికంగా ఫీజుల యొక్క దోపిడీని చేస్తూ ఉన్నారు ఈ ఫీజుల దోపిడీ ఇప్పుడు ఏదైతే విద్యా సంవత్సరం ప్రారంభమైందో ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన కాడి నుంచి ఉన్నతమైన చదువులు చదివించుకోవాలనే ఉద్దేశంతో పిల్లలందరినీ కూడా కాయా కష్టం చేసుకునేటువంటి సామాన్య ప్రజలు ఈ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల వైపు మొగ్గు చూపుతుంటే వాళ్ళు లక్షలలో వేలల్లో ఫీజులు వసూలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడాన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకని అంటే ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నతంగా తయారు ఉన్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా స్కూల్ మెరుగు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఆ రోజు ఏదైతే గత ప్రభుత్వంలో దుర్మార్గంగా ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు మీరు ఫీజు వసూలు చేశారో ఆ విధానానికి స్వస్థ చెప్పమని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం ఈ ఈరోజు ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో పిల్లలను చదివించాలని అనుకుంటున్నారో ఆ బలహీన వర్గాలకు చెందినటువంటి తల్లిదండ్రులు నలిగిపోతూ ఉన్నారు ఫీజులు అధికంగా వసూలు చేయడం వల్ల కనీసం స్కూల్స్లో సరైనటువంటి స్పెషలిటీ కార్పొరేట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్లో పెట్టలేకపోవటం వల్ల కనీసం వెహికల్స్ ఏదైతే ఉన్నాయో కండిషనర్ లేకుండా ఆ వెహికల్స్ని మీరు రన్ చేయడంతో పాటుగా రికగ్నేషన్ లేనటువంటి స్కూల్స్ కూడా అధికంగా ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అటువంటి విద్యా సంస్థలపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ ఉన్నతాధికారులను మేము కోరుకుంటా ఉన్నాం జిల్లా కలెక్టర్ కూడా కోరుకుంటా ఉన్నాం ఏదైతే లక్షల్లో వేలల్లో మీరు ఫీజు వసూలు చేస్తున్నారో దీని ద్వారా బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలు ఫీజులు కట్టలేక నలిగిపోతా ఉన్నారు దానితో పాటుగా రాబోతున్నటువంటి రోజుల్లో ప్రభుత్వ విద్యా సంస్థలని చే అభివృద్ధి చేసుకునే విధంగా ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రోత్సహించుకునే విధంగా పిల్లలందరినీ కూడా ప్రభుత్వ కళాశాలలో జాయిన్ చేయమని ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ చేయమని మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం అత్యధికంగా వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తక్షణమే విద్యా సంస్థలు చర్యలు తీసుకోవాలి ఇదే ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారిని రిక్వెస్ట్ అలాంటి అధికంగా స్కూల్స్ వెంటనే రద్దు చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఈ బస్సులకు సంబంధించి పాఠశాల బస్సులకు సంబంధించి చాలా ఫిట్నెస్ ఉండవు ఎక్కడెక్కడి నుంచి బస్సులు వస్తే వెళ్తూ ఉంటాయి విద్యార్థులకు కూడా ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి దీనిపై విద్యా సంస్థలకు సంబంధించిన బస్సుల్లో కూడా ఫిట్నెస్ ఉండట్లేదు అట్లని ఖచ్చితంగా కార్పొరేట్ ప్రైవేట్ సంబంధించినటువంటి విద్యా సంస్థలు తక్కువ రేట్లు కొనుగోలు చేసి విద్యార్థుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి తీసుకురావద్దని మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వేలకు వేలు ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరు వసూలు చేస్తూ ఉన్నారు ఒక మధ్య తరగతి దాదాపుగా ఈ పది ఇరవై రోజుల నుంచి మేము అనేక స్కూల్స్ యాజమాన్యాలతో మాట్లాడినప్పుడు అధికంగా ఫీజులు పుస్తకాలకు ఫీజులు అదేవిధంగా ట్రావెలింగ్ ఫీజులు ఈ ఫీజులను మీరు కట్టించుకోండి ఏదైతే నామమాత్రంగా గవర్నమెంట్ అథారిటీ ఎంత వరకు ఇచ్చిందో ఆ గవర్నమెంట్ అథారిటీ వరకు మీరు కట్టించుకోవచ్చు తప్ప అధికంగా ఫీజులు వసూలు చేయడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఫిట్నెస్ లేనటువంటి పైన ఖచ్చితంగా ఆర్టీఓ గారు బాధ్యత తీసుకోవాలి ఏదైతే ఫిట్నెస్ లేకుండా పిల్లల్ని అధికంగా మరి ఎక్కువగా ఎంతవరకు అయితే లిమిట్ ఉందో అది కాకుండా ఎక్కువ మంది పిల్లలను కూడా అందులో ఎక్కించి తిప్పడానికి కూడా మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే అధిక ఫీజులు వసూలు చేయడం వల్ల ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు కూడా ఫీజులు చెల్లించుకోలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు వచ్చింది కాబట్టి వెంటనే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు వెంటనే ఫీజులు తగ్గించవలసిందిగా మేము విజ్ఞప్తి చేసుకుంటా సంవత్సరం సంవత్సరం కూడా చిన్న ప్రైవేట్ స్కూల్లో కూడా ఎల్కేజీ సీట్ పొందాలంటే దాదాపు లక్షల్లో వసూలు చేస్తున్న పరిస్థితి దీన్ని ఏ విధంగా నియంత్రించాలనుకుంటున్నాం ఖచ్చితంగా రాబోతున్నటువంటి రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారని మేము పూర్తి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం రానున్నటువంటి రోజుల్లో విద్య అందరికీ కూడా అందుబాటులో చేకూరుతుంది అది గతంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి గారు రాబోతున్న రోజుల్లో కూడా విద్య సంబంధించిన దాన్ని అభివృద్ధి చేయడంలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము రాబోతున్న రోజుల్లో అధిక ఫీజులు తగ్గించడానికి కూడా ప్రభుత్వం తరఫున కూడా చర్యలు తీసుకునే విధంగా మేము మా 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 ప్రభుత్వం సంబంధించిన మా పార్టీ వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటారని మేము ఆశాభావం చేసుకుంటా ఉన్నా మరిన్ని ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది